శాసన మండలిలో మరొకసారి రచ్చ జరిగింది అయితే గతంలో ఒకసారి ఏదైతే తప్పు చేశారు లోకేష్ అనే ప్రచారం జరిగిందో గతంలో ఆయన అక్కడ ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించడాన్ని గతంలోనే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు తాజాగా మళ్ళీ అదే తప్పు రిపీట్ అయింది మండలిలో ఎప్పుడైతే మండలిలో బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో బిల్లులు ఆమోదానికి సంబంధించి టీడీపీ అలాగే వైసీపీ వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది బిల్లుల ప్రతిష్టంభనతో డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధికంగా వాయిదా వేశారు ఆ తర్వాత దృశ్యాలన్నీ కూడా నారా లోకేష్ గారు ఒక ఫోటోలు తీయడం ప్రారంభించారు అక్కడున్న సిచ్యువేషన్ని వీడియో తీ తీసే ప్రయత్నం ఎప్పుడైతే చేశారు వాస్తవానికి సభా నియమాల ప్రకారం ఫోటోలు తీయడం వీడియోలు తీయడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి వైసీపీ మంత్రులు వెంటనే దాన్ని అడ్డుకోవడం చేశారు ఈ నేపథ్యంలోనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అలాగే టీడీపీ సభ్యుడు బీద రవిచంద్ర యాదవ్ మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మంత్రిని బేద రవిచంద్ర కాలితో తన్నారు అని చెప్పి వైసీపీ సభ్యులు అలాగే మంత్రులు చెబుతున్న పరిస్థితి అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై దాడి చేసిన వారిపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని అలాగే ఫోటోలు తీయొద్దని చెప్పినా సరే లోకేష్ ఎందుకు సెల్ ఫోన్తో ఫోటోలు వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశారు దానికి కూడా దాని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే ఏపీ మండలిలో ఫోటోలు తీసిన లోకేష్ సోషల్ మీడియా వాటిని అప్లోడ్ సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేస్తున్నారనేది కూడా ప్రధానంగా మంత్రి కన్నబాబు చేస్తున్న ఒక ఆరోపణ దీని మీద ఖచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తీసుకున్న తీసుకోవాలి సింది అని చెప్పి డిమాండ్ చేయడు అలాగే లోకేష్ గారి విధానం సరిగ్గా లేదు మండలిలో అనేది కూడా వైసీపీ సభ్యులు చెబుతున్నమాట అంటే మండలి నిరవధిక వాయిదా వేయాలని చెప్పి ముందుగానే యనమల రామకృష్ణ గారితో వీళ్ళందరూ ప్లాన్ వేసుకున్నారు టీడీపీ సభ్యులు మెజార్టీ ఉంది కాబట్టి సమను అడ్డుకుంటున్నారు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ అంటే ఒక రకంగా ఇలాంటి శాసన మండలిలో ఇటువంటి చర్యలు రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడు లేని విధంగా ఇటువంటి చర్యలకి వీళ్ళు పాల్పడు ఈ ఘట్టం చూస్తుంటే అదే స్పష్టంగా తెలుస్తుంది అనేది కూడా వైసీపీ నేతలు చెబుతున్నమాట దీన్నే కన్నబాబు గారు కూడా బయటపెట్టడం జరిగింది ఈ విషయాలన్నీ ఇమీడియట్ గా టీడీపీ సభ్యులు ఎప్పుడైతే ఈ నిబంధనలు ఉల్లంఘించి సభలో ప్రవర్తిస్తున్నారో వాళ్ళ తీరునైతే తీవ్రంగా ఖండిస్తున్నారు టీడీపీ సభ్యులు సభా నిబంధనలు ఉల్లంఘించడం ఏదో మెజార్టీ ఉంది కదా అని ఇష్టానుసారిగా ఇష్టానుసారంగా వ్యవహరించడం అసలు సభా సాంప్రదాయాలకి సభా మర్యాదలకి సరైన పద్ధతి కాదు అనేది అయితే వైసీపీ సభ్యులు చెబుతున్నమాట మరి ఎందుకు ఈ తరహా వ్యవహారం బయటకు వస్తుంది తెలుగుదేశం పార్టీ సభ్యుల నుంచి వాళ్ళ మెజార్టీ మండలిలో ఎక్కువ ఉండుండొచ్చు కానీ మండలి సాంప్రదాయాలని ఖచ్చితంగా సభా మర్యాదలని అందరూ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి సభ్యుడి మీద ఉంది పార్టీకి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడైనా వైసీపీ సభ్యుడైనా ఇతర సభ్యులైనా ఎవరైనా సరే మండలి సభా సాంప్రదాయాలను పాటించాలి అంతే తప్ప తమకి అనుకూలంగా ఎక్కువ సభ్యులు ఉన్నారు కదా అని చెప్పి అక్కడ సభా మర్యాదలని సభా గౌరవాల్ని నేను పాటి నాకు నచ్చినట్టు చేస్తారంటే ఖచ్చితంగా సభా చట్టాల ఉల్లంఘన అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఏం చేస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి